అనకాపల్లి జిల్లా సభవరం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ల్యాండ్ పోలింగ్ లో భూములు సేకరించిన రైతులకు ఎకరాకు 900 గజాల చెప్పున రైతులకు స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్టీ అనిత మాట్లాడుతూ ల్యాండ్ పోలింగ్ కు భూములు ఇచ్చిన ప్రతి రైతుకు పూర్తి హక్కుతో పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలానే ఎమ్మెల్యే అదీప్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ల్యాండ్ పోలింగ్ లో భూములు సేకరించి వారికి ఇంటి నిర్మాణం చేయడం జరుగుతుందని ల్యాండ్ పోలింగ్ లో భూములు ఇచ్చిన ప్రతి రైతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, బీసీసీఎల్ అధ్యక్షులు కొట్టానరాము, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, వైస్ ఎంపీపీ చొక్కాకల గోవింద, ఎంపీటీసీ బైలపూడి దేవుడు బాబు, సీనియర్ వైసీపీ నాయకులు గొంపా దేవుడు, సీనియర్ వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వీరాస్వామి ముప్పై ఐదు వేల కుటుంబాలు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూడా భూములు ఇచ్చారు. 35,000 కుటుంబాలు ఇంటూ ఇంటికి ముగ్గురు వేసుకున్నా తక్కువలో తక్కువ సుమారుగా 100,000 అమ్మా, 100,000 రోడ్డును పడకుండా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు మీరు అందరూ కూడా సహకరించారంటే మరి మీకు కూడా భగవంతుడు చల్లగా మీ అందరినీ కూడా ఎప్పుడు చూడాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నారు. చిన్న విషయం కాదు. ఇంకొక విధంగా ఈ భూములు మీరు ఇవ్వడంతో పాటు మా ఒక శాపం మీరు ఇవ్వడంతో మీ వల్ల ఎంతమంది సుమారుగా 100,000 లబ్ధి పొందారు. అది కాకుండా మరి ఇంతకాలం సుమారుగా ఒక 25-30 సంవత్సరాల నుంచి మరి భూముల్ని ఎవరు కూడా దౌర్జన్యంగా కబ్జాలకి ఎంక్రోచ్మెంట్స్కి గురవ్వకుండా దాన్ని కాపాడుకొచ్చింది ఎవరు? మీరే. మనం లాక్ వెళ్ళిపోదామని ప్రయత్నించినా అది ఏది కూడా జరగకుండా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు దాన్ని మీరు అందరూ కూడా కష్టపడి కాపు కాల్చి దాన్ని నిలబెట్టారు. దానికి మరి మీకు కూడా మేలు జరగాలి. మీకు మేలు జరగాలి అంటే మరి వాళ్ళు అందుకే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎవరైతే ఎకరం భూమి ఇస్తారో ఆ ఎకరం భూమి ఉన్నటువంటి తీసుకుంటే ఎకరానికి 900 గజాల లెక్క మళ్ళీ తిరిగి మీకు ఒక భూమిని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఎకరం భూమి మామూలుగా మీకున్నా మీరు దాన్ని అమ్ముకోవడానికి కానీ ఇల్లులు కట్టుకోవడానికి కానీ దేనికి కూడా మీకు ఉపయోగపడదు, కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని మీ అందరికీ కూడా 900 గజాలు ఇవ్వడం వల్ల ఆ 900 గజాలంటే మీకు నచ్చిన దగ్గరే ఇచ్చాం, అది కూడా ఎక్కడో కొండల్లోనూ గొట్టల్లోనూ ఇవ్వకుండా నేవర్స్కి బాగా అనుకూలంగా ఉన్నటువంటి స్థలంలోనే మీ అందరికీ కూడా ఆ భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ సభవరం మండలం ఇప్పుడు మన ప్రాంతాలన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ గజం విలువ తక్కువలో తక్కువ కనీసం నాకు తెలిసి 10,000 రూపాయలు ఉంది. పైడవాడ అగ్రహారం తీసుకున్న రోడ్డు పాయింట్లో ఉంది, గొల్లపాలెం తీసుకున్న రోడ్డు పాయింట్లో ఉన్నాయి, కనీసం గజం విలువ 10,000 రూపాయలు తక్కువలు. అంటే 900 గజాలంటే ఒక్కొక్కరికి సుమారుగా 90 లక్షల రూపాయలు ఆస్తిని వాళ్ళ ప్రభుత్వం నేరుగా మీకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ రూపంలో మీ అందరికీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. పూర్తి హక్కులు మీకు ఇస్తున్నాం. దాన్ని అమ్ముకోవాలన్నా, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, మీ పిల్లలకు రాసుకోవాలన్నా, బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలన్నా
అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి విధంగా ఆ 900 గజాలని కూడా మీకు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు దాన్ని మీరు జాగ్రత్త కాపాడినందుకు గాను మీరు దాన్ని ఊరికినే బలవంతంగా లాక్కునేటువంటి పరిస్థితి కాకుండా మీ అందరికీ కూడా మంచి జరిగేటువంటి విధంగా 900 గజాలు అంటే 90 లక్షల రూపాయలు ప్రాపర్టీని